రాష్ట్రం గురించి అంత గొప్పలు చెప్పుకున్నారు మీరు. నిన్న మొన్న సికింద్రాబాద్ లో మీ నాయకుడు ఉన్న ఏరియాలోనే 300 మంది అస్వస్థ గురై హాస్పిటల్ లో చేరు, దానికోసం ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నిస్తే గత గవర్నమెంట్ ఎప్పుడు జరగలేదా? గత గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా జరగలేదా? కాంగ్రెస్ హయాంలో, టీడీపీ హయాంలో ఎప్పుడు ఇదే గవర్నమెంట్ నాలాల బడి చనిపోతున్నారు అన్నట్టు మాట్లాడతారు. ప్రతి గవర్నమెంట్ లో, ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది, ప్రతి రాష్ట్రంలో ఎవరు కావాలి ఇప్పుడు 10 ఏళ్ల కింద అయింది, 20 ఏళ్ల కింద అంటే మన తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం మనం? తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం దొరకవు మనకి, ఉద్యోగస్తులకి, మాకు చదువుకున్న వాళ్ళకి మన న్యాయం జరగట్లేదు. కాబట్టి ఉమ్మడి రాష్ట్రం నుంచి మన తెలంగాణ గారు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటికీ కూడా అన్ని సమస్యలే ఉంటే మన తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడానిక, కేటీఆర్ గారు స్కాములు చేయడానిక, వాళ్ళేమో ఇంద్ర భవనాలలో ఉండాలి, రోడ్ల మీద ప్రజలు ఎక్కడ ఉన్నాలో అక్కడే ఉండాలా? ఏం మాట్లాడుతున్నారన్న? తెలంగాణ గురించి మాట్లాడండి, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడండి, తెలంగాణ బిడ్డ గురించి మాట్లాడండి. కానీ మీరు కేవలము ఏదో కల్వకుంట్ల కుటుంబం తరఫున మాట్లాడుతున్నారు, తప్పు. ఇప్పటికైనా మేలుకోండి, చైతన్యవంతులు కండి. మీకు ఏదో నలుగురు ఉన్న కుటుంబం గురించి కాదు, ప్రతి ఒక్క పౌరుడు గురించి మాట్లాడండి. అది మాట్లాడుతుంటే ఏదో మీరు మాట్లాడుకుంటూ పోతున్నారు. కాళేశ్వరం, కాళేశ్వరం ఏమైందో అందరు చెప్పిండు కదా, నా పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, ప్రతి ఒక్క పిల్లగానికి తెలుసు కాళేశ్వరం గురించి ఏమైందో. మిషన్ భగీరథ ఏమైందో, HMWS ఆయన ఎందుకు తీసుకున్నాడు, అందులో స్కాములు తినాలని ఆయన తీసుకున్నాడు. HMDA ఎవరన్నా? కేసీఆర్ గారు. ఈ రోజు మీరు పోయి నరుమూర ప్రాంతాలలో చూడండి, HMDA లేఅవుట్ ఇచ్చిన ప్రతి ఒక్క లేఅవుట్ లో వర్షం నీళ్లు మునిగిపోయి ఉంటాయి. ఆ వర్షం నీళ్ళు అన్ని ఎక్కడికి వస్తాయి? సిటీలలోకి వస్తాయి. మళ్ళా చెరువులను కబ్జా చేసిండ్రు, నాలాలను కబ్జా చేసిండ్రు. ఇవాళ నేను చెప్పేది కాదు, వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛంద సంస్థలు వచ్చి చూపిస్తున్నారు. అది కాదు, ఇద్దాం కేసీఆర్ గారు ఏమన్నారు, హైదరాబాద్ నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా కావాలంటే 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయని అన్నారు. మళ్ళీ 67,000 కోట్లు ఖర్చు పెట్టిండు కదా జీహెచ్ఎంసీ పరిధిలో, 10,000 కోట్లు పెట్టి మీరు ఎందుకు డ్రైనేజ్ చేయలే? అసలే మీరు అవన్నీ చేయలేదంటే మళ్ళీ 67,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? సమాధానం ఇవ్వండి ప్రజలకి. మాకు గొప్పలు కాదు, మాకు సెక్రటేరియట్ ముందు ఫౌంటైన్లు కాదు, మాకు ఇంద్ర భవనాలు కాదు, మాకు రేసింగ్లు కాదు, మాకు అవి కాదు ముఖ్యం. మాకు విద్య, వైద్య, మౌలిక సదుపాయాలు ముఖ్యం. ఇంటికెళ్ళి బయటికి వెళ్తే ప్రాణాలతోటి ఇంటికి తిరిగి రావాలి, ఇది ముఖ్యం. అందుకని తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్నాం. అంతేగాని కేసీఆర్ గారు గద్దె మీద కూర్చోవాలి, కేటీఆర్ గారు అక్కడ కూర్చోవాలి, వాళ్ళు ఏవేవో చేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలని కాదు. తెలంగాణ ప్రజలు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసింది.